level. Been on the level. హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగులకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి పర్మనెంట్ బ్యాంకు ఉద్యోగాలు అన్నమాట. ఏదైతే 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఏ నోటిఫికేషన్ మిస్ అయినా ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీ. సో జస్ట్ మీరు మీ యొక్క బయోడేటాని, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి, డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఒక అడ్రస్ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ కారు. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం. ఇవి రెప్కో బ్యాంక్ సంబంధించిన ఉద్యోగాలు అన్నమాట. సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి మస్ట్ మీకు తెలుగు మీరు రాయడం అలాగే చదవడం నేర్చుకో ఉండాలి. సో మీకు తెలుగు ఉంటే సరిపోతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా చూపిస్తాను ఇప్పుడైతే. అయితే టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 30 ఏజ్, అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే 1989లో December 1 కల్లా, అలాగే 2001 నవంబర్ 30 ఈ ఏజ్ లోపల ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ క్లియర్గా కూడా ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇంకో పాయింట్ ఏమని చెప్పారంటే ఇక్కడ ఈ వేకెన్సీస్ మేము 15 ఇచ్చాము. సో ఫ్యూచర్లో ఇవి తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అంటూ ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో పోస్టులు అయినా తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సబ్స్టాఫ్ ప్యూన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో శాలరీలు వచ్చి వీటికి 8000 మెట్రో, అలాగే 7500 పిఎం నాన్ మెట్రోకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా అయితే నార్మల్గా శాలరీ 10,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే మీకు మీల్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తామంటూ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలవెన్స్లు అయితే ఉండమంటూ కూడా ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారంటే మీకు 8,000 నుంచి 10,000 లోపల మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే తమిళనాడులో 11 వేకెన్సీలు, కర్ణాటకలో 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 వేకెన్సీస్. సో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ సపరేజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇండియన్ అయితే ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు రిటర్న్ టెస్ట్ అనేది మీకు చెన్నైలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్ కనుక చూస్తే మీకు రిటర్న్ టెస్ట్ అనేది 21వ తేదీ 12/2019 ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి దీన్ని త్వరలోనే ఇంటిమేట్ చేస్తామంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, అంటే కాల్ లెటర్ పంపిస్తారంట. అలాగే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అడిగారు. సో నోటిఫికేషన్లో అవి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అయితే జనరల్ ఓబీసీ అదర్ క్యాండిడేట్స్కి 150 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ రిపీటీర్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి పంపించాల్సిన అడ్రస్ ఏంటంటే ది జనరల్ మేనేజర్ అడ్మిన్ రెప్కో బ్యాంక్ లిమిటెడ్ PB No. 1449 రెప్కో టవర్ No. 13 No. 33 నార్త్ ఉస్మాన్ రోడ్ టీ నగర్ చెన్నై 60017 అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఎప్పుడు లోపల పంపించాలంటే బిఫోర్ 21/12/2019, అంటే December 21 లోపల మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి. సో ఇది ఫ్రెండ్స్ ఓలగ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఆల్మోస్ట్ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా అప్లై చేసుకునేందుకు అయితే ప్రయత్నించండి. సో మీకు పోస్టింగ్ అనేది ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇక్కడ మీకు అప్లై చేసుకునేందుకు మీకు డేట్ కూడా చెప్పాను కదా. అయితే అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి అడ్రస్కి అనేది మీరు ఫార్వర్డ్ అనేది చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరో వీడియోలో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.